స్వస్తి స్త్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిది శుక్రవారము వివిధ ద్వాదశ రాస్తుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం రాశివారు రోజు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు మంచి కాలం నడుస్తోంది ఓపికతో అనుకున్న కార్యాలు నెరవేర్చుకుంటారు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి విందులో వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో వ్యయప్రయాసలు తప్పవు ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది వృత్తిరీత్యా సమస్యలు ఏర్పడతాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారాల్లో ఉడుతుడుకులు తొలుగుతాయి ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు పరిచయాలు పెరుగుతాయి ఇంటా బయట అనుకూల పరిస్థితి ఉంటుంది భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆలయాలు సందర్శిస్తారు కళాకారుల యత్నంలో పురోగతి ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి కార్యాలు సిద్ధిస్తాయి బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుతారు మధ్యలో విఘ్నాలు తొలుగుతాయి సమయానుకూలంగా వ్యవహరించాలి జ్ఞానం వృద్ధి చెందుతుంది పేరు ప్రతిష్టలు ఉంటాయి శ్రమ పెరుగుతుంది అధిక వ్యయ సూచితం అంచనాలకు మంచి లాభం ఉంది అంచనాలకు మించి లాభం ఉంది శత్రుదోషం తొలుగుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది భూగృహ గృహ యోగాలు ఉన్నాయి గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి పనులు చకచకా సాగుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఒత్తిడి పెరుగుతుంది ముందస్తు ప్రణాళికలు అవసరం ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి ఆవేశం పనికిరాదు ధర్మచింతనతో ముందడుగు వేస్తే సమస్య ఉత్పన్నం కాదు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద ఇంకా బాగుంది కుటుంబ సభ్యుల అంటతండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం సిల్వర్ గిన్నెలో పెరుగు తినడం ద్వారా మంచి ఆర్థిక జీవితాన్ని ఆస్వాదించవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్